చూపించిన విధానం బట్టి ఆయనకు నా కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. వింటున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మంచి కాపరి అనే టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు అతి శ్రేష్టమైన విషయాలు మాట్లాడుతూ వచ్చారు. అందులో ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి శ్రేష్టమైనది అంటే, ప్రియులారా, మరి ఒక ఇంటిలో ఒక ఇల్లాలు చాలా శ్రేష్టమైనది, ఒక గృహంలో ఒక భార్య చాలా శ్రేష్టమైనది. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, పురుషునికి కిరీటము స్త్రీ అన్నది, అనగా పురుషునికి మహిమ స్త్రీ అన్నది. దేవుని యొక్క వాక్యంలో ఒక కుటుంబంలో తండ్రి కన్నా ఎక్కువ బాధ్యత తల్లి మీద ఉంటుంది. అనగా ఏ కుటుంబం చూసినా తల్లి, ఒక స్త్రీ, ఒక భార్య, ఒక అక్క, ఒక చెల్లి చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. బైబిల్ గ్రంథంలో కూడా
యేసయ్య ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు. ఏమనంటే మత్తయి సువార్త 15:28, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని చెప్పడం జరిగింది. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మాట అంశం ఏంటంటే అమ్మా. యేసయ్య ఒక సందర్భంలో అమ్మాని పిలవడం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ 21:1, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. అందుకైన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడైన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కదా, కనుక ఆమెను పంపివేయమని ఆయన వేడుకొనగా ఆయన ఇస్రాయేల్ ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడినాను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొరక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఇక్కడ కనాను స్త్రీ తన కుటుంబంలో భయంకరమైనటువంటి స్థితి కలిగినటువంటి స్త్రీగా కనబడుతుంది. తన కుమార్తెకు దయ్యం పట్టింది, తన కుటుంబము పాడైపోసాగింది, తన కుమార్తె మరణ అపాయంలో ఉంది, ఆ కుమార్తె చీకటి శక్తుల చేత పీడింపబడుతుంది. సమస్య ఉంటున్నప్పుడు యేసయ్య ఆ ప్రాంతం వచ్చాడని విని, ఏ ప్రాంతం అంటే తూరు సీదోనుల ప్రాంతము గుండా వెళ్ళుచుండగా ఆ స్త్రీ అనగా కనాను స్త్రీ వచ్చి ఏమంటుందంటే, అయ్యా నా బిడ్డకు దయ్యము పట్టింది, నా కుమార్తెకు వెళ్ళగైనా విడిపించాలి అని ఆయన వెంబడిస్తూ ఉండగా తన శిష్యులందరూ పంపివేయచ్చు కదా అని ప్రశ్నిస్తారు. ఆయన అలాగే వెళుచున్నప్పుడు, ఎలాగైనా నా బిడ్డను నేను విడుదల కలుగు చేసుకోవాలి, నా బిడ్డను బాగు చేసుకోవాలి, నా బిడ్డను ఎలాగైనా స్వస్థత పరుచుకోవాలి, నా బిడ్డను ఎలాగైనా విడుదల కలుగు చేసుకోవాలని ఆ తల్లి పడుతున్న ఆరాటం ఇంత అంత కాదు. తన కుటుంబాన్ని బాగు చేసుకునేటలో, తన యొక్క బిడ్డను సరి చేసుకునేటలో, దయ్యము నుంచి విడుదల కలుగు చేసుకునేటలో ఆ కాలాను స్త్రీ పడుతున్నటువంటి వేదన మనం ఒకసారి మనం చూడగలం. ప్రిల్లరా, ఆ రోజున 25:5, అయినను ఆమె వచ్చి ఆయనకు మొరక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన యేసయ్య ఒక మాట అంటూ, పిల్లలు రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుద్ధము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిరడు కదా, అతనితో చెప్పాను. నిజం మాట్లాడారు మీరు. ఏమనంటే పిల్లల రొట్టెలు తీసుకునే కుక్క పిల్లలకు ఎవరు కూడా వేరు. బిడ్డలు తింటున్నటువంటి ఆ శ్రేష్టమైన ఆహారము వారి ఎద్దు నుంచి తీసుకుని వెళ్ళి కుక్కకు వేయమంటే వేరు. నిజమే ప్రభా, మరి బిడ్డలు తింటున్నప్పుడు పడుతున్నటువంటి చిన్న చిన్న ముక్కలు పడతాయి కదా, అవి తినటానికి ఈ తినటానికి అవకాశం ఉంది కదా అని ఆమె మాట్లాడుతూ వచ్చేది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లల రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలు వేయటం యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పిన. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఒక బిడ్డను రక్షించుకున్నటలో, ఒక కుటుంబాన్ని బాగు చేసుకుంటలో, ఒక వ్యక్తిత్వాన్ని కాపాడుకునేటలో, తన కుటుంబాన్ని స్వస్థత వైపుకు నడిపించుకునేటలో ఆ బిడ్డ ప్రయాస పడుతున్న ప్రయాసను యేసయ్య గమనించి, అమ్మా నీ విశ్వాసము గొప్పదమ్మా, నీ విశ్వాసం ఎంతో శ్రేష్టమైనది, నీ విశ్వాసము చాలా అద్భుతమైనది అంటూ, నువ్వు కోరినట్లుగానే నీకు అవును కాకని ఆమెతో చెప్పగా, ఆ గడియలోనే
ఆమె కుమార్తె స్వస్థత పొందిన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజున తల్లులైన వారు బిడ్డలు ఉన్నటువంటి పరిస్థితి నుంచి విడుదల కొరకు మీ విశ్వాసమును పెంచుకోవాలి. తండ్రి యొద్దకు వచ్చి ప్రార్థించాలి. ఏ చీకటి శక్తి చేత బాధింపబడుతున్నాడు, ఏ దురాలవాట్ల చేత బంధింపబడి నీ బిడ్డలు పాడైపోతూ ఉన్నారు. ఈ స్త్రీ ఒక కుటుంబము పట్ల శ్రద్ధ కలిగిన స్త్రీ. తన తల్లి బాధ్యతను, దేవుడిచ్చిన గర్భ ఫలాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టత్వమని ఏం చేస్తుందంటే కాపాడుకునేటకు యేసయ్య దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతుంది, జ్ఞానముగా మాట్లాడుతుంది. ఎలాగునో ప్రార్థన చేయాలో తెలియదు కొంతమందికి, ఎలాగునో మాట్లాడాలో తెలియదు, కానీ ఆ యొక్క తల్లి జ్ఞానంగా మాట్లాడుతుంది యేసయ్యకు. అవునయ్యా నువ్వు అన్నదరైతే పిల్లలు రొట్టెలు తీసి కుక్కలకు వేయద్దు, బిడ్డలు తింటున్నప్పుడు చిన్న చిన్న ముక్కలు పడతాయి కదా. అమ్మా నీ విశ్వాసము గొప్పదమ్మని అన్నాడు ఆయన. ఆ తల్లిలో విశ్వాసాన్ని చూసినప్పుడు, ఆ తల్లిలో ఆ కుమార్తెను ప్రేమిస్తున్న స్థితిని చూసినప్పుడు, ఎలాగైనా నా కుమార్తెను బాగు చేసుకోవాలన్న ఉద్దేశం ఒక కుటుంబం పట్ల శ్రద్ధ కలిగిన స్థితిని బట్టి అమ్మా నీ విశ్వాసం గొప్పది. తల్లిలా, అమ్మలా, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ భర్త ఏ శక్తి చేత పీడింపబడుతున్నాడో, నీ బిడ్డలు ఏ విధమైనటువంటి బంధకాలలో ఉన్నారో, తల్లి ప్రార్థన అంత బలమైనది. జార్విష్ తల్లి మాట్లాడుతూ, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను పరలోకానికి కొట్టుకుని పోతిని అని ఒక చక్కని మాట చెప్పాడు. తల్లి ప్రార్థించాలి బిడ్డల విడుదల కొరకు, తల్లి ప్రార్థించాలి బిడ్డల ఆయుష్ కొరకు, తల్లి ప్రార్థించాలి భయభక్తులు నేర్పుట వలన దీర్ఘాయు అని వాక్యం సెలవిచ్చిన రీతిలో బిడ్డలను పెంచటానికి. జ్ఞానముగా ప్రార్థన చేసి విశ్వాసములో గొప్పదిగా కనబడుతుంది. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమ మరొక స్త్రీను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము ఒక స్త్రీ కనబడుతుంది. అక్కడ పాపము చేస్తూ పట్టబడినటువంటి స్త్రీ ఆమె. తన వృత్తే వ్యభిచారం, తన వృత్తే పాపము కోపములో ఉన్నటువంటి స్థితి. వాళ్ళు పాపము చేస్తూ ఉండగా పట్టుకుని యేసయ్య యొద్దకు వచ్చి 8వ అధ్యాయము 4వ వచనంలో యోహాను సువార్త 8:4లో బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా మేము పట్టుకున్నాం, అట్టి వారి రాళ్ళు రువ్వి చంపవద్దని ధర్మశాస్త్రంలో మోషే మాకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమో చెప్పుచున్నావని ఆయనను అడిగింది. ఈమె పాపము చేసింది కనుక మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆమె రాళ్లతో కొట్టి చంపమని ఆజ్ఞ ఉంది, బోధకుడ నువ్వేమో చెబుతావు అని ఆయన అడిగినప్పుడు 6వ వచనం, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగని అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయిచుండెను, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయుడి అని వారితో చెప్పాను. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆమె చేసినటువంటి పాపము చేయుచుండగా పెద్దవారు చిన్నవారు అందరూ కూడా చూచి ఆమెను రాళ్లతో కొట్టి చంపాలనుకుని యేసయ్యను శోధించడానికి వారిని ఈ స్త్రీ దృష్టిలో వచ్చారు. అసలైన రహస్యం ఏంటో ఒక చక్కని విషయంలో ప్రభువారు వివరించినట్లుగా మనం చూస్తున్నాం. బహిరంగముగా ఆమె పాపము చేసి మీకు కంటుకు కనబడింది, కానీ పాపము లేనివాడు ఎవరున్నారు ఆమె మీద ఒక రాయి ఇవ్వనప్పుడు వాళ్ళందరూ కూడా ప్రేమల దేవుని బిడ్డలారా బాగా మీరు ఆలోచించాలి. పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలేను. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మేము పాపులమని, ఆమె కన్నా మేము ఘోర పాపం
అని ఆమె కనబడి చేసిన పాపం, కానీ మేము కనబడక చేస్తున్నటువంటి పాపం. కొంతమంది పాపం చేయడానికి కనబడవచ్చు, కొంతమంది కనబడరు. కానీ వారిని గురించి హృదయ రహస్యాలు ఎదిగిన సర్వశక్తి కలిగిన యేసయ్య మాట్లాడుతున్న మాటేంటో తెలుసా? పాపం లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయమైనప్పుడు వారందరూ పెద్దవారు చిన్నవారు కూడా, అనగా ఆ ప్రాంతంలో పెద్దవారు సహితము చిన్నవారు సహితము అంతరంగములో దురాలోచనలు పాపము చేత కప్పబడినటువంటి వారు. అలాంటి పరిస్థితిలో పిల్లరా యేసు ఒక్కడే మిగిలిపోయాను. ఎందుకంటే పరిశుద్ధుడు కనుక ఆయన మిగిలి ఉన్నాడు. పాపం చేయ వారందరూ వెళ్ళిపోయారు. యేసు ఎదురుకుంటా ఒక పశ్చాత్తాపముతో ఉన్నటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. దేవునికి నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అప్పుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాట ఏమిటంటే, యేసు ఒక్కడే మిగిలేను, ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. పదవచనం, యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడున్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదని అడిగినట్లు ఆమె లేదు ప్రభు అనిను. అందుకు ఆమె, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక పాపములో, ఒక శాపములో, ఒక వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి ఆమెను చాలా విషయాలుగా ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఆమెను ఆయా విధాలుగా మాట్లాడుతూ వచ్చారు. నువ్వు వ్యభిచారి అన్నారు, నువ్వు పాపి అన్నారు, అనేకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చేటువంటి మాటలు ఆమె నిందించుతూ మాట్లాడారు. కానీ ఆమె యేసయ్య మాట్లాడుతున్న గొప్ప మాట, అమ్మా వారు ఎక్కడున్నారమ్మా. ఎప్పుడు ఆ స్త్రీతో అలాంటి మాట మాట్లాడేవారు ఎవరు లేరండి. యేసయ్య ఎప్పుడైతే అమ్మా అని మాట్లాడాడో ఆమె జీవితము పరిపక్వతలోనికి వచ్చేసింది. తన జీవితము వెలుగులోనికి వచ్చింది. తన జీవితము మరణములో నుంచి జీవములోనికి వచ్చింది. అమ్మా అనే మాట తన జీవితాన్నే మార్చేసింది, తన బ్రతికినే మార్చేసింది, తన పరిస్థితినే మార్చేసింది. ప్రేమన దేవుని బిడ్డలారా, అమ్మా అని ఒక వ్యభిచారిని పిలిచి, అమ్మా నువ్వు ఎప్పుడు నువ్వు పాపము చేయొద్దని చెప్పాడు. పిల్లరా, ఆమె యేసయ్యను వెంబడించింది, యేసు వలె మారిపోయింది, యేసు రూపము సంపాదించుకుంది. ఈ రోజున అమ్మాని పిలిచి తన పాపముల గురించి ఎవరించే వారిని నిందించే వారిని ప్రక్కకు నెట్టివేసి తన జీవితాన్ని మార్చిన గొప్ప మహోన్నతమైన దేవుడు మన యేసయ్య. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక తల్లేమో తన కుటుంబము కొరకు, తన బిడ్డ కొరకు దేవుని సన్నిధికి వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి మాట్లాడి, అమ్మా నీ విశ్వాసం గొప్పదని గొప్ప సాక్ష్యం పొందింది ఆమె. హల్లెలూయా. ప్రియమైనటువంటిది, ఇక్కడేమో తన వ్యక్తిగత జీవితాన్ని మార్చుకుని, అమ్మా నీ విశ్వాసము గొప్పదన్నట్లుగా, అమ్మా నువ్వు ఇక్కడ పాపము చేయొద్దమ్మా అని చెప్పాడు ఆయన. నీ విశ్వాసం గొప్పది, అమ్మా నువ్వు ఇక్కడ పాపము చేయొద్దని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు నేను కూడా ఈ రోజున దేవుని సన్నిధిలో ఆ బిడ్డవలే మనము మారిపోవాలి. మరొక మాటగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏమనంటే, మరొక మాటగా అమ్మా అని పిలిచినటువంటి సందర్భాన్ని నేను మీకు మీకు గుర్తు చేస్తాను. చూడండి దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 19:26, యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. హల్లెలూయా. యేసయ్య శిలువ మీద ఉన్నాడు, తన తల్లి ఏడుస్తుంది,
ఆదరణ లేక కొట్టబడుతున్నది. ప్రేమల దేవుని బిడ్డ యేసయ్యకి చాలా మంది అన్నదమ్ములు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, ఎవరు ఆ తల్లిని పట్టించుకోవడం లేదు. మరి యోసేపు ఏమయ్యారో మనకు అర్థం కా. బాగా మీరు ఆలోచించాలి, ఆదరణ లేక ఒక్కగాడు ఆ యొక్క శ్రేష్ఠుడైనటువంటి జ్యేష్ఠుడైనటువంటి ఆ కుమారుడు శిలువ మీద ఉండి రక్తము కారుతుండగా యేసయ్యేమో తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడని, ఈ రోజున మానవుని యొక్క శాపము కాడిని విరిచేస్తున్నాను, ఒక గొప్ప యజ్ఞం ఆయన చేస్తూ ఉంటే ఆ యజ్ఞ ఆ వేదన ఆ శ్రమలో ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన శిలువ మీద ఉండి, అంతకంటే ముందుగా అనేక 7 సభలలో న్యాయ తీర్పు పొందక శిక్ష అనుభవించిన వాడిగా, శాపగ్రస్తుడిగా, తండి వేయబడిన వాడిగా, ఆదరణ లేని వాడిగా, గెంటి వేయబడిన వాడిగా యేసయ్య ఉన్నప్పుడు ఆ శిలువ మీద రక్తము కారుచుండు ఉండగా ఆ పక్క నిలుచున్నటువంటి మరియను చూచి అమ్మా అని పిలిచాడు. అనగా ఒక స్త్రీ ఏమో తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా, కుటుంబం కొరకు యేసయ్యని వెంబడించి వెతుకుతుండగా అమ్మాని విశ్వాసం గొప్పదన్నాడు. ఒక వ్యక్తినేమో వ్యభిచారం చేస్తున్న దాన్ని మేము పట్టుకున్నాం, ఆమెను చంపాలి అని అన్నప్పుడు అమ్మా నీవి అమ్మా నీవికను పాపం చేయొద్దని తన జీవితాన్ని మార్చేశాడు. ఇక్కడ తను రక్తం చిందిస్తుండగా ప్రాణం రక్తం చిందిస్తూ ఉండగా తన తల్లిని చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు, కుమారుడా ఇదిగో నీ తల్లి అని ఆదరణ మాటలు చెప్తున్నాడు. అనగా తన తల్లి యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చాడు. ఈ రోజున బిడలైన వారు తన తల్లి విషయంలో వృద్ధులుగా ఉంటున్నప్పుడు అనాథ శరణాలయం అని పంపించేస్తున్నారు. ఎంతో గారముగా పెంచుకున్నటువంటి తన యొక్క బిడ్డకు వివాహం చేసుకున్న తర్వాత తన కోడలు ఏం చేస్తుందంటే తన అత్తగారిని తన యొక్క బిడ్డ తల్లిని ఏం చేస్తున్నారు, బయటికి నెట్టేస్తున్నారు. 9 మాసాలు మోసినటువంటి రక్త మాంసాలు పంచినటువంటి తల్లిని వదిలిపెట్టేసి పిల్లరా తల్లిని అవమానపరుస్తున్నారు. నువ్వు అవసరం లేదంటున్నారు, కావాలంటే నీకు డబ్బులు పాడేస్తామని అనాథ శరణాలయం వృద్ధాశ్రమంలోనికి పంపించి మేమేదో గొప్ప కార్యక్రమం చేసామని డబ్బులు కడుతున్నామని చెప్పేసి నీ బిడ్డలతో నువ్వు హాయిగా జీవించి నీ భార్యతో హాయిగా బ్రతికి తల్లిదండ్రులైన వారిని వృద్ధాశ్రమంలోనికి పంపించేస్తున్నారు పిల్లరా. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఏమనంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ దేశంలో నీ దీర్ఘాయుష్మంతుడు నీ తల్లిని సన్మానించమన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రోజున యేసయ్య శిలువ మీద శ్రమ పడుతున్న రక్తం చిందిస్తున్న ఆయన మాట్లాడుతున్న ఆదరణ మాట ఒక ఆధారం చూపిస్తున్నాడు ఆయన. అమ్మా ఇదిగో నీ కుమారుడు అమ్మ చెప్పగా దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత శిష్యుడు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పను, ఆగలి నుండి ఆశిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకునేను. ఒక కుటుంబాన్ని కట్టుకోవటానికి ఒక తల్లి ఆరాటం, తన జీవితం ఏంటో అని తెలియక ఒక తల్లి ఆరాటం, ఆదరణ లేదని ఒక అమ్మ ఆరాటం. చూసారా పిల్లరా, తల్లికి ఉన్నటువంటి గొప్ప సందర్భాలు యేసయ్య మాట్లాడుతూ అమ్మా అని పిలిచిన పిలుపు. ఈ రోజున ఒక సహోదరుని చూసి అమ్మా అని పిలవగలగాలి, ఒక మరి ప్రక్కవారిని చూసి అమ్మా అని పిలవగలగాలి. యేసయ్య ప్రేమను మనం కనుపరచాలి. ఈ రోజున అమ్మా అనేటువంటి మాట ఎంతో అమృతమైనది, ఎంతో విలువైనది. ఈ రోజున అమ్మ లేకపోతే భూమి మీద మనం వచ్చిండేవాళ్ళం కాదు. కనుకనే అమ్మని గౌరవిద్దాం, అమ్మని ప్రేమిద్దాం. తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క వృద్ధాపుల తల్లిదండ్రులని మనం చూద్దాం. వారి కన్నీరు కార్చటం, నా బిడ్డ నన్ను చూడడం లేదు అనుకోవడం అది మనకు ఆశీర్వాదం కాదు. మరి మన దేవుని బిడ్డలాగా కుటుంబము కట్టబడ్డానికి దయ్యముల చేత పీడింపబడుతున్న ఆ కుమార్తెను విడుదల కలిగి చేసుకోవటానికి తల్లి పడినటువంటి ఆరాటం చూసి అమ్మాయి విశ్వాసం గొప్పదమ్మా.
అమ్మా నువ్వు ఎక్కడో పాపం చేయొద్దని వ్యభిచారి స్త్రీతో చెప్పాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడిని ఆదరించిన మాటలు చెప్పాడు. ఈ రోజున టీవీ చూస్తున్న నీ గురించి కూడా ఆదరణ లేదా, బాధలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఎవరు నేను పట్టించుకోవడం లేదా, ఆయన ఆదరించడానికి చూస్తున్నాడు. నువ్వు పాపిగా లేకపోతే దూరంగా మనం బ్రతుకుతున్నావా, నిన్ను ప్రేమిస్తాడు ఆయన. మనుషుల చేత నిందింపబడిన మనం ఆయన ప్రేమిస్తాడు. ఆయన నీ కుటుంబాన్ని కట్టే దేవుడు ఆయన. గనుక ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను గౌరవిద్దాం, అమ్మను ప్రేమిద్దాం, తండ్రిని గౌరవిద్దాం, మన కుటుంబాన్ని మనం కట్టుకుందాం. ఏసయ్య మాటలన ఆ గొప్ప అమృతమైనటువంటి మాటలు మన మిడికల్లో దీవించిన దాక ప్రార్థన చేద్దాం. మా రక్షకుడైన ఏసయ్య, మూడు సందర్భాల్లో అమ్మాను మీరు పిలిచారు. స్త్రీని ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నావంటే, మొదటి ఆదాము తన భార్య అయిన అవ్వ ద్వారా అతిక్రమం ఈ లోకానికి వచ్చినప్పుడు అదే తల్లి ద్వారా మరలా ఈ లోకానికి జన్మించి ప్రభా తల్లిని అతను ఆదరించిన దేవుడు, అమ్మాని పిలిచిన దేవుడు, నీకే మహిమ చెల్లిస్తున్నా. టీవీ చూస్తున్న ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఆదరణ లేని వారికి ఆదరణ, అందరూ నిందించినటువంటి వారికి ధైర్యము, అనేకమైన సమస్యలలో పట్టి పిడిస్తూ బంధింపబడుతున్న వారిని విడుదల ప్రభా తల్లి కుటుంబాలకు మీరే దయచేయమని, మమ్మల్ని ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. మీ ప్రార్థన అవసరతలను తెలియజేయవలసిన మా అడ్రస్: పరిశుద్ధాత్మ అగ్ని సమూహం పరిచర్యలు, పాస్టర్ రాజ్ షాలెం గారు, రాజుల వీధి, జ్యోతి కాలనీ, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా.